క్వార్టర్ మాస్టర్లకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ గౌరవ పత్రిక మిత్రుల ద్వారా నేను వినవించుకుంటున్నా. నేను ఒక రైతు బిడ్డను కాబట్టి అట్టడు స్థాయి నుండి వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి స్వతంత్ర వచ్చి 75 సంవత్సరాలు అయితే ఒకే పార్టీ కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు పాలించింది. 50 సంవత్సరాలు పాలించి ఒక్కనాడు కూడా పట్టించుకోలేని పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి అదే విధంగా చెప్పాలంటే వాల్మీకి బోయలని స్వతంత్రం రాక మొదలు ఎస్టీలే, స్వతంత్రం వచ్చిన తర్వాత ఎస్టీలమే. అయితే 5 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి, ఆ పెద్ద మనిషి ఈ వాల్మీకిలు ఎస్టీలు ఉంటే మాకు పుట్టగతలు ఉండవని ఉద్దేశంతోనే మమ్మల్ని ఎస్టీల నుండి బీసీల చేర్పించడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు పాలించినా, మిగతా పార్టీలు పాలించినా, ఎంతో మంది పాలకులు పోయినా, ముఖ్యమంత్రులు పోయినా, ఎవరు కూడా మా బోయలను పట్టించుకునే పాపారా లేదు. మరి తెలంగాణ ఉద్యమంలో వాల్మీకులు అంతా కూడా కేసీఆర్ అంటే ఉండి ఉద్యమంలో ముందున్నందుకు, ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత వాల్మీకులకి మరి స్వర్గీయ గట్టుభీముడు గారు ఆనాడు ఏ పదవి లేకుండా పర్వాలేదు, మా జాతిని వాల్మీకుల్ని మరి ఎస్టీలా కలపాలా సార్, అన్ని అన్ని కులాలకి కులవృత్తి ఉంది, మా కులానికి కులవృత్తి లేదు కాబట్టి మీరు చెప్పాలా సార్ అంటే తప్పకుండా మరి నేను ముఖ్యమంత్రి గారి దగ్గర విన్నవిస్తే కేసీఆర్ గారు భీములో గద్వాల తేరు మైదానంలో చెప్తాను, గద్వాల తేరు మైదానంలో కానీ వనపర్తలు కానీ బహిరంగంగా చెప్పడం జరిగింది. ఆనాడు చెప్పిన తర్వాత మరి ఆనాడు చెప్పిన తర్వాత చెల్లప్ప కమిటేసి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని ఒక కమిటీ వేసి ఆ కమిటీ మా కులానికి సిఫారసు, ఎందుకంటే అక్కడున్న ఎస్టీలు ఇక్కడున్న ఎస్టీలు కర్ణాటకలో ఉన్న ఎస్టీలు వల్ల సాంప్రదాయం మా సాంప్రదాయం, వల్ల గోత్రాలు మా గోత్రాలు, ఇక్కడే ఎరకలి గాని సెంచు గాని కటకటమొండి గాని వల్ల గోత్రాలు మా గోత్రాలు, మేము ఏ విధంగా సాంప్రదాయంలో ఉంటుందో మా జాతి కూడా అదే సాంప్రదాయం కాబట్టి మా యొక్క సాంప్రదాయాలు అన్ని తెలుసుకొని చెల్లప్ప నివేదిక ఇస్తే ఆ నివేదిక ఆధారంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేబినెట్ లో పెట్టి అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేసి ఢిల్లీ పంపించడం జరిగింది. అప్పుడు ఆ ఢిల్లీలో చేతగాని దద్దమ్మలు ఈ మతతత్వ పార్టీ బీజేపీ పార్టీ కానీ ఈ కనపడని కాంగ్రెస్ పార్టీ కానీ చేతగాక మా జాతిని వాల్మీకులకి మళ్ళీ వాపస్ చేయడం జరిగింది. వాపస్ చేసిన తర్వాత మళ్ళొకసారి కూడా ఉంటే మళ్ళీ ఇప్పుడు పట్టుబట్టి ముఖ్యమంత్రి గారు ఇక్కడున్నటువంటి గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ ఇప్పుడు ముందు గద్వాల ఎమ్మెల్యే గారు కానీ మా కుల బంధువులు ఎక్కడెక్కడైతే ఉంటారో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా మాకు సహకరించినారు. దాన్ని మళ్ళీ పెండింగ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఏదో ఒక షాక్ మాలిని అనేది సిఫారసు లేదు, కానీ అది ఆ దానికి ఆధారం లేకుంటే మాకు ఆధారం ఉంది. మా జాతి వాల్మీకులకి న్యాయబద్ధంగా చేయాల్సిన పని ఉంది, చేయకుండా పెండింగ్ పెట్టుకొని ఉన్నారు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా మరి సోదరుడు విజయలంటోళ్ళు తప్పకుండా వాల్మీకులంతా కూడా మళ్ళీ కట్టగట్టి కారు గుర్తి ఓటేస్తారు. ఓటు వేసిన తర్వాత సోదరులంటోళ్ళు అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. గెలిచిన తర్వాత వాల్మీకులకి న్యాయం జరుగుతుందని నా కుల బంధువులకి అందరూ కూడా చెప్పడానికే నేను ఈ చిన్నపాడు గ్రామానికి రావడం జరిగింది. గోకలపాడు గ్రామానికి కానీ మొత్తం ఈ అలంపూర్ నియోజకవర్గం మరి మిగతా తరాలు కానీ నా కుల బంధువులు ఎక్కడెక్కడ ఉంటే మన జాతికి న్యాయం జరగాలంటే మీరు కారు గుర్తికి ఓటేయండి అని చెప్పడానికి నేను వచ్చిన కాబట్టి ఏమాత్రం కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు పుట్టుకతో వచ్చినటువంటి బుద్ధి, మాటలతో మోసం చేసే బుద్ధి ఏనాడు కూడా మరి కూతపేట దూరం లేదు, రెండు నదుల మధ్యన ఈరోజు నీళ్ళ కోసం కొట్లాడే పరిస్థితిని తాగడానికంటే అసలు లేదు. ఈరోజు తాగడానికి కానీ సాగడానికి కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి సమక్షంలో శశ్యశ్యామలంగా శాంతియుతంగా మనం బతకగలుగుతున్నాం. ఏమాత్రం కూడా పొరపాటు జరిగితే
మళ్ళీ అన్నదమ్ములకి భార్య భర్తలకి మరి కొట్లాడుకునేవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి పొరపాటు పడద్దండి, కాలం మారింది, మనుషులు మారండి. మా కులంలో కూడా అందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి అందరు కలిసికట్టుగా 30 తారీఖు రోజున కారు గుర్తికి ఓటేయడని అందరికి, పెద్దలకు కూడా మరి రైతన్నలకు కూడా ఒక్కసారి 30 తారీఖు ఉదయం ఒకవేళ రాత్రి వరకు మీ ఇష్టం ఏమైనా చేసుకోండి, ఓటు రోజు పొద్దున 5 నిమిషాలు మీరు దేవుని మొక్కి ఆలోచన చేయండి. అయ్యా ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ ముఖ్యమంత్రి అయినా సరే, ఇప్పుడు ఆపద బంధువు కానీ, రైతు బంధువు కానీ, కళ్యాణ లక్ష్యం కానీ, షాది ముబారక్ కానీ, 24 గంటలు కరెంట్ కానీ, ఎన్ని రకాలుగా ముషులలో ఆనాడు ఎంత బాధపడేది, ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నారు. ఆయన వల్లనే మనకి 24 గంటలు కరెంటు, నీళ్లు తాగడానికి నీళ్లు లేకుండా, ఇక్కడ తాగడానికి నీళ్ళు ఇబ్బంది ఉండే, తాగడానికి కానీ సాగడానికి కానీ నీళ్లు ఇస్తున్నాడు రైతు బంధు ఇస్తున్నాడు. మిమ్మల్ని ముసలిని పెద్ద కొడుకులాగా చూసుకుంటున్నాడు. ఇన్ని చూసుకుంటేప్పుడు 50 సంవత్సరాలు చేయని మగవారు గారు ఇప్పుడు చేస్తామని ముందుకు వచ్చినారు. మన చేతులు ఉన్నప్పుడు చేయలే. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు పాలించింది, అప్పుడు చేయలే. అప్పుడు చేయని మగవాళ్ళు ఇప్పుడు చేస్తామంటున్నారు, వస్తున్నారు. మళ్ళీ ఒకసారి మనల్ని మోసం చేయనికే మీరు వినద్దండి. మనకు కావాల్సిన మంచి ముఖ్యమంత్రి కేసీఆర్ రెడ్డి, మనిషి రెడ్డి చెప్పాలా అది చెప్పాలా అని బదలాం లేపుతారు. ఎవరు లేదు, చేతులు అధికారం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏమి మా ఓడు అనేది అర్థమైపోతుంది కాబట్టి మన ఓడు విజయి ఏమి మన మాట ఇదే పిల్లగాడు మనం కారు చేయాలి. జై తెలంగాణ, జై తెలంగాణ.